హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వరలక్ష్మి. మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు నేను బాదుషా రెసిపీ చేసి మీకు చూపించబోతున్నాను, ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా, అలాగే వేడి చేసుకున్న డాల్డాని వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. తర్వాత వంట సోడా చిటికెడు, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్. ఇప్పుడు దీనిని పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలి, వాటర్ అస్సలు పోయొద్దు. సో చూసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పెరుగుతోనే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని 1 కప్పు మైదా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్, కొంచెం తక్కువైనా పర్వాలేదు, మనం స్వీట్ తగ్గట్టుగా వేసుకోవాలి. నేను కప్పు తీసుకున్నాను. దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని మనం గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు ఉండే పాకం కన్నా కొంచెం ముదురుగా తీసుకోవాలి, అప్పుడే బాదుషాకు సెట్ అవుతుంది. దీంట్లో చిటికెడు యాలకుల పొడి వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బాదుషాలు చేసుకుందాం. 1 కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. తర్వాత మనము తడిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల బాదుషా అనేది లేయర్స్ లేయర్స్గా వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా రాని వాళ్ళు మామూలుగా నార్మల్ బాదుషాలు ఎలా చేసుకుంటారో అలా చేసుకోవచ్చు. సో నేను ఇలా చేశాను, కొన్ని అలా చేశాను. ఇది కూడా చాలా ఈజీ, చూడండి ఎంత ఈజీ. ఇవి చూడడానికి బాగా కనిపిస్తాయి. నార్మల్గా ఇలా చేసుకుంటారు కదా, అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు అన్నీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి వేసినప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని, ఇవి వేసిన తర్వాత ఇవి కొంచెం పైకి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే అవి లోపల గుల్లగా ఉంటుంది, లేదంటే లోపల ఉడకదు, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా పైకి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగేలోపు ఆ పాకం చల్లారిపోతుంది కాబట్టి ఇవి వేడి వేసినప్పుడే ఇవి ఆ పాకంలో వేసి 1-10 మినిట్స్ ఉంచేసుకోవాలి. ఇలా కలుపుకొని
10 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోనే. 10 మినిట్స్ తర్వాత సింపుల్గా దీంట్లో లోపలికి ఈ పక్కమంతా వెళ్ళి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చూడండి. ఒక 10 మినిట్స్ ఉంచాను అంతే. సో రెడీ అయిపోయింది, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్.